వాత్సాయనుడు స్త్రీలను చాలా జాతులుగా పేర్కొన్నాడు. అలాగే కొక్కోకుడు రాసిన రతి రహస్యం, కళ్యాణమల్లుడు రాసిన అనంగరంగ గ్రంథాల ద్వారా కూడా మహిళల జాతుల గురించి తెలుసుకోవచ్చు. వీరి ప్రకారం ఏ స్త్రీ అయినా ఈ నాలుగు జాతులలో ఏదో ఒక రకానికి చెందుతుంది. అందులో ఒక రకం జాతి స్త్రీనే పద్మినీ జాతి స్త్రీ. ఈ జాతి మహిళ చాలా రకాల గుణాలు కలిగి ఉంటుంది. పద్మినీ జాతి మహిళ లక్షణాలు కాస్త ప్రత్యేకంగా ఉంటాయి. పద్మినీ జాతి స్త్రీ శరీరం చాలా సున్నితంగా ఉంటుంది, ముట్టుకుంటే కందిపోతుందా అన్నట్లు ఉంటుంది. అందుకే పద్మినీ జాతి స్త్రీలను తామర పువ్వులతో పోలుస్తారు, తామర పువ్వులాంటి మహిళ అంటారు. అయితే ఒక స్త్రీ పద్మినీ జాతికి చెందిందా లేదా ఎలా తెలుసుకోవడం? అందుకు సమాధానంగా వల్లి నాగుడు అనే ఆయన పద్మినీ జాతి స్త్రీలకు ఎలాంటి లక్షణాలు ఉంటాయో వివరించాడు. పద్మినీ జాతి స్త్రీ కళ్ళు విశాలంగా ఉంటాయి. పద్మినీ జాతి స్త్రీ వక్షోజాలు చాలా పెద్దవిగా ఉంటాయి, చాలా సుతిమెత్తగా ఉంటాయి. పద్మినీ జాతి స్త్రీల నుంచి వచ్చే వాసన చాలా బాగుంటుంది. ఆ వాసన పురుషులను ఆకర్షిస్తుంది. ఆమె నుంచి పద్మపు సువాసన అంటే కలువ పూలు సువాసన వస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో పద్మినీ జాతి స్త్రీల నుంచి పద్మపు వాసన వచ్చేది. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు చాలా మారాయి. ఈ రోజుల్లో మధురమైన పూల వాసన ఎవరి దగ్గర నుంచి వస్తుందో వారు పద్మినీ జాతి స్త్రీలు అనుకోవాలి. పద్మినీ జాతి స్త్రీలకు పెద్దలంటే చాలా గౌరవం ఉంటుంది. దేవతల పట్ల కూడా ఎక్కువ భక్తి ఉంటుంది. చక్కటి శరీరాకృతి ఉంటుంది. పద్మినీ జాతి స్త్రీ మేని ఛాయలో ఉంటుంది. పద్మినీ జాతి స్త్రీలకు సన్నటి నడుము ఉంటుంది. పెదాలు చాలా అందంగా ఉంటాయి. ముఖం గుండ్రంగా ఉంటుంది. పద్మినీ జాతి స్త్రీ నడుము మీద నాభి దగ్గర మూడు ముడతలు ఉంటాయి. తొడల మీద తేనెరంగు పుట్టుమచ్చ ఉంటుంది. అందరికి కేర్ ఆఫ్ అడ్రస్ గా పద్మినీ జాతి స్త్రీ ఉంటుంది. పద్మినీ జాతి స్త్రీ మాటలు చాలా మధురంగా ఉంటాయి. ఆమె మాటలు వింటే మనస్సు హాయిగా తేలిపోతూ ఉంటుంది. పద్మినీ జాతి స్త్రీ మంచి మనస్సు కలిగి ఉంటుంది. చక్కని ప్రవర్తన ఆమె సొంతం. ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడదు. భర్త స్పర్శిస్తే చాలు, తన్మయత్వంతో తేలిపోతుంది. పద్మినీ జాతి స్త్రీ భర్త ఇచ్చిన ప్రతి చిన్న వస్తువును చాలా భద్రంగా దాచుకుంటుంది. పద్మినీ జాతి స్త్రీ పద్మినీ జాతి భార్యతో భర్త మంచి సుఖం పొందుతాడు. భర్త నిద్రించిన తరువాతే పద్మినీ జాతి మహిళ నిద్రిస్తుంది. అలాగే భర్త లేవకముందే నిద్రలేస్తుంది. సంసారంలో వచ్చే ప్రతి కష్టాన్ని అర్థం చేసుకునే మంచి స్వభావం గల అమ్మాయి పద్మినీ జాతి స్త్రీ. ఈ జాతి స్త్రీలతో శృంగారం చేస్తే జీవితంలో మర్చిపోలేరు. పద్మినీ జాతి స్త్రీ ఆహారం అతి తక్కువ తీసుకుంటుంది. తీపి పదార్థాలు, తెల్లని వస్త్రాలను ఎక్కువగా ఇష్టపడుతుంది. సంగీత సాహిత్యాది కళలలో పద్మినీ జాతి మహిళ బాగా రాణిస్తుంది. శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలన్నా రత్నాభరణాలన్నా బాగా ఇష్టం. ఇవి పద్మినీ జాతి స్త్రీలలో ఎక్కువగా కనపడే లక్షణాలు. ఈమె పిక్కలు, తొడలను చూస్తే ఏ మగాడైనా ఫ్లాట్ కావలసిందే. తుమ్మెద రెక్కల్లా, నల్లటి తల వెంట్రుకలు, కోమలమైన చేతివేళ్లతో పద్మినీ జాతి స్త్రీ చాలా అందంగా ఉంటుంది. పద్మినీ జాతి స్త్రీ తెల్లవారుజాము శృంగారాన్ని ఇష్టపడుతుంది. పున్నమి రాత్రిపూట కోరికలు, పద్మినీ జాతి స్త్రీకి ఎక్కువ శృంగార కోరికలు కలుగుతాయి. భర్తతో శృంగారం జరిగేటప్పుడు అంగప్రవేశం యోనిలోకి పూర్తిగా జరగకముందే ఒక్క మెలిక తిరిగి సన్నటి మూలుగుతో మరింత ఆనందాన్ని భర్తకు ఇస్తుంది పద్మినీ జాతి మహిళ. శృంగారం సారని చెప్పదు, అలాగని ఆగిపోతే ఉండలేదు. అన్ని రకాలుగా అడ్జస్ట్ అయిపోయే మెంటాలిటీ పద్మినీ జాతి మహిళకు ఉంటుంది. పద్మినీ జాతి స్త్రీకి కోపం దాదాపుగా రాదు. భర్త కుటుంబ సభ్యుల్ని బాగా గౌరవిస్తుంది. పద్మినీ జాతి స్త్రీ భార్యగా దొరికితే మగాడికి భూమి మీదే స్వర్గం దొరుకుతుంది. అయితే ఈ రోజుల్లో పద్మినీ జాతి స్త్రీలు అరుదుగా ఉంటారు. పద్మినీ జాతి స్త్రీలు చాలా అరుదుగా ఉంటారు. పద్మినీ జాతి స్త్రీలను పెళ్లి చేసుకుంటే దాంపత్యం అన్ని విధాలుగా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి.